హలో అంకుల్, ఏంటి నుంచా? కాదు బాబు, పోలీస్ స్టేషన్ నుంచి. అయ్యింది ఏదో అయిపోయింది. మీ అన్నయ్య ఆరోగ్యం చూసైనా అతను విడిపించు. ఐఎమ్ సారీ అంకుల్, మా అన్నయ్య మీద నాకు 100% సెంటిమెంట్ ఉంది, కానీ తమ్ముడు అనే అటాచ్మెంట్ వాడికే లేదు, అందుకే అరెస్ట్ చేయించా. నిజంగా నా కూతురు నేను గదిలోకి పిలిచిందా? చెప్పు, నింద వేసినంత సులభం కాదు బాబు నిజం చెప్పడం. వడ్ల గింజలు నాటితే గోధుమలు పండవు బాబు. నా కూతుర్ని పెంచిన వాడిని నేను, దాని గుణమేమిటో నాకు బాగా తెలుసు. మాది డిప్పు లాంటి వంశం, నా కూతురు బంగారం. అవును, బంగారం కనుక అమ్ముకున్నావు. మీది నిప్పు లాంటి వంశం, చల్లగా ఉండే చోట నిప్పులు పోసే వంశం, ఇచ్చిన మాట తప్పే తప్పుడు వంశం, మనుషులను అమ్ముకునే బ్రోకర్ల వంశం. ఏ కాదా, కన్న కూతురిని ప్రేమించిన వాడికమ్మే నీకు, రాత్రికి ఇంతని డబ్బు తీసుకుని పక్కలేసే బ్రోకర్ కి తేడా ఏంట్రా? బ్రోకర్ కంటే హీనంగా బిజినెస్ మైండ్ తో నీ కూతురికి పెళ్లి చేశావు. నాతో పెళ్ళైతే నీకు వచ్చేది 25 లక్షలు, వీళ్ళైతే కోట్ల ఆస్తుందని అగ్రిమెంట్ అగ్గిపాలు చేసి అల్లుడిని మార్చేశావు. అదే బిజినెస్ మైండ్ తో నేను అడుగుతున్నాను, నీ అల్లుడిని విడిపిస్తాను, నీ కూతురు నా దగ్గర పంపించు. వ్యాపారంలో సరుకు బాగుపోతే మార్చేస్తావు, అలాగే నీ అల్లుడు కూడా మార్చేయి. మార్కెట్ లో కూరగాయలు కొన్నాక అందులో పుచ్చులుంటే ఎలా రిటర్న్ చేస్తావో నీ కుట్టేళ్ళు కూడా రిటర్న్ చేయి. అన్ని సక్రమంగా ఉన్న నన్నల్లుడిని చేసుకో, వ్యాపారస్తుడివి కదా, వ్యాపారమే మాట్లాడుతున్నా. ఇంకా కమిషన్ కావాలంటే అడుగు, ఎంత ఇస్తాను. అంతేకాని బేరం పోని, నన్ను చంపాలన్నంత కోపం వస్తుంది కదూ. జీవితంలో ఓడిపోతున్నప్పుడు ఎవరికైనా అలాగనిపిస్తుంది, కానీ నా లాంటి ప్రేమికుడికి సహనం పోకూడదు, నీలాంటి బ్రోకర్కి కోపం రాకూడదు. వెళ్ళో, వెళ్ళి ప్రేమించిన వాడి దగ్గర కూతురు ఉండటం బెటరా, పెళ్లి చేసుకున్నాడు జైల్లో ఉండటం బెటరా అని డిసైడ్ చేసుకో. నాశనం గారు, పెళ్ళైన పిల్లని పంపడానికి వాడికి నోరలా వచ్చిందయ్యా, మనమే పాపం చేసుకున్నాము, అదే పాపం చేసుకుంటాం. ఏంటి, వ్యాపారస్తుడిగా మారావంట? పెళ్ళాన్ని పక్కలోకి పంపిస్తే మొగుడిని విడుదల చేయిస్తానని బిజినెస్ మాట్లాడావంటగా, అందుకే వచ్చాను. కొత్తగా 100,000 వచ్చాయి కదా అని పాత కక్షలు తీర్చుకుందాం అనుకుంటున్నావా? ప్రేమించిన ఆడదాన్ని పెళ్లి చేసుకోలేకపోతే మర్చిపోయి మరో పెళ్లి చేసుకునే వాళ్ళున్నారు, మర్చిపోలేక ప్రాణం తీసుకునే వాళ్ళున్నారు. అంతేగాని నీలా ప్రియురాలి మొగుడి ప్రాణాల మీద బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కడా ఉండరు. అయినా నాకు నా భర్త ముఖ్యం, ఆయన సుఖంగా ఉండడం ముఖ్యం, దానికోసం నేను ఏం వదులుకోవడానికైనా సిద్ధమే. నీకు నేను కావాలి, నాతో పడుకోవడం కావాలి, అంతేగా రా. ప్రాణం లేని మాంసాన్ని పీకు తినే జంతువులా తయారైన నీ దగ్గర పడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బయట లాగేసరికి పతివ్రత అనే విషయం గుర్తుకొచ్చిందా? మహాపతివ్రతలాగా లెక్చరించావు కదే, రా. నువ్వేమన్నా అహల్య అనుకుంటున్నావా, అనుసూయ అనుకుంటున్నావా? అనుకుంటే మొగుడి కోసం గదిలోకి రావే. ఇక్కడికి వచ్చి విలువే నీ పేరే వినిపిస్తుంది. ప్రవహిస్తున్న ప్రతి రక్త బిందువు మీద నీ పేరే ఉంటుంది, పీలుస్తున్న ప్రతి గాలి రేణువులోనూ నీ రూపమే ఉంటుంది, కదులుతున్న ప్రతి జీవకణంలోనూ నీ జ్ఞాపకం ఉంటుంది, నీ జ్ఞాపకం ఉంటుంది. మొగుడి కోసం త్యాగాలు చేసి ఆడవాళ్ళను పతివ్రతలు అనే ఈ లోకం, ప్రియురాలి కోసం ప్రాణాలు వదలటానికి సిద్ధపడే మగాళ్ళని తిట్టాలంటుందా? ఎవరినే వ్యాపారస్తుడు అన్నావు? నేను చేసిందే వ్యాపారం అయితే నీ బాబు చేసిందేంటి? వాడి మాటలు విని నువ్వు చేస్తున్న సంసారాన్ని ఏ పేరుతో పిలుస్తావే, ఏ పేరుతో పిలుస్తావు? నిజమైన వ్యాపారస్తులు నువ్వు నీ బాబే, కనుకే ప్రేమను అమ్ముతారేమోనని ఇంకా వెయిట్ చేస్తున్నా. పెళ్లి చేసుకున్న మొగుడి కోసం ఇంకొకటి పక్కలో పడుకోవడానికి కూడా సిద్ధపడ్డావు, నీకు పతివ్రత ధర్మం అయితే ప్రేమించిన ప్రియురాలి కోసం ఏం చేసైనా సరే ఆమెను సొంతం చేసుకోవడం ప్రియుడిగా నా ధర్మం. నిన్ను అనుభవించడానికి పిలవలేదే, నీతో కలిసి జీవితం అనుభవించడానికి పిలిచాను. నాకు కావాల్సింది నీ మాంసం కాదే, నీ మనస్సు, నీ ప్రాణం కాదే, నీ ప్రేమ కావాలి. చేతనైతే ఇవ్వు, ఇవ్వు శివే, కమాన్. We'll be right back.